కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో లాంటిదే అధిష్టానం లెవెల్లో కింద మాత్రం విపరీత ప్రజాస్వామ్యం ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ఈ అతి ప్రజాస్వామ్యంలో కింద ఉన్నటువంటి అతి ప్రజాస్వామ్యంలో ఒకటవంతు కూడా పైన ఉండదు జీ ట్వంటీ త్రీ అంటూ ఇంతకుముందు ఎవరైతే పార్టీ పద్ధతిగా నడవాలన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి తొక్కిపడేస్తుంటే దిక్కు లేదు అధ్యక్షుడు కానీ రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యత నిర్వర్తిస్తున్న దిక్కు లేదు అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ అసలు ఏది పట్టించుకోదు అది దిక్కులేదు కానీ అంతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో శశిధరూర్ పేరు ప్రధానంగా వినబడుతున్నటువంటి వేళ శశిధరూర్తో పాటుగా మరికొంతమంది ఎంటర్క్స్గా ఇస్తున్నటువంటి నేతలు తివారీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆ ఓటర్ల లిస్ట్ అన్నీ ఇవ్వమంటే ఏమి ఇవ్వమని చెప్పేసి ఎన్నికల కమిటీ తేల్చి చెప్పేస్తే ఇప్పుడు దాని మీద నా శశిధ సోనియా గాంధీ కూర్చోవడం అంటే రాహుల్ గాంధీని అధ్యక్షుని చేయాలనుంది ఇప్పటికే దాదాపుగా ఏడు పీసీసీలు రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా తీర్మానించినాయి మరొక మూడు పీసీసీలు కూడా లెటర్లు పంపించినాయి అలాగే కార్యవర్గ సమావేశాలు చేస్తున్నారు రాహుల్ గాంధీనే మళ్ళీ అధ్యక్షుడిగా వీళ్ళందరూ కలిసి ఎన్నుకోవడానికి రెడీ అయి ఉన్నారు ఒకవేళ రాహుల్ గాంధీ తాను వద్దు అనుకుంటే కనుక ఏ అశోక్ గెహ్లాట్ లాంటి తన బంట్రోతుని పెట్టాలని చూస్తున్నాడు అశోక్ గెహ్లాతే ముఖ్యమంత్రి పద వదులుకోవడానికి సిద్ధంగా లేడు అట్లాంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికి కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బదిలీలో దిగాలని పార్టీ సీనియర్ నాయకుడు తిరునంతపురం ఎంపీ శిశరు నిర్ణయించుకున్నారు పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీతో ఆయన సోమవారం సమావేశమే ఈ సందర్భంగా ఆ నిర్ణయాన్ని మీ ఇష్టం అధ్యక్ష పదం కోసం ఎవరైనా పోటీ పడవచ్చు అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం తాను వ్యక్తిగతంగా ఎవరికి మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని చెప్పారు భేటీ విరాలు మీడియాకు వెల్లడించేందుకు జరూరు నిరాకరించారు పోటీ చేయాలనుకునే నేతలందరికీ స్వాగతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియ అందులో పాల్గొనేందుకు అనుమతి అవసరం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జరామ్ రమేష్ కూడా అన్నారు పోటీకి తాను అవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే జరూరు ప్రకటించడం తెలిసిందే పార్టీలో అంతర్గత సంస్కరణలు తీసి ఆయన కొంతకాలం గట్టిగా గళం వినిపిస్తున్నారు వరుస పరాజయాలు నేతల నిష్క్రమణతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బాగా డీలా పడుతూ వస్తుంది ఈ నేపథ్యంలో పార్టీకి అత్యవసరమైన పలు విప్లవాత్మక మార్పులకు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ శ్రీకారం జరుగుతుందని మలయాళ పత్రిక మాతృభూమికి రాసిన వ్యాసంలో జరూరు అభిప్రాయపట్టడం ఆ తర్వాత ఆయనే పోటీకి దిగుతుండం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్